నాకు తెలిసి సోషల్ మీడియాలో జాహ్గీర్ బాయ్ అంటే మీరు అందరికీ సుపరిచితులే ఇప్పటికీ చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు చాలా పెద్ద పెద్ద ఛానల్స్కి నేను చాలామందిని క్రిమినల్స్ను చూశాను ఇంటర్వ్యూస్ కూడా చేశాను బట్ చాలామంది లెక్క పెట్టుకుంటే వేళ్ళ మీద ఉంటారు అంటే మారి సమాజంలో మళ్ళీ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కొందరే ఉంటారు అందులో మీరొకరు ఈరోజు మీరు అందరికీ ఒక ఆదర్శం నిజంగా మళ్ళీ బయటికి రావడం కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం అనేది గ్రేట్ థింగ్ సో స్ట్రెయిట్ క్వశ్చన్ ఒకటి అసలు ఈ మూడు మర్డర్లు ఎందుకు చేయాల్సి వచ్చింది మర్డర్లు అంటే ఇప్పుడు ఒకటేమో అమ్మ 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 గురించి చేసినాము ఫస్ట్ మర్డర్ కేసు సెకండ్ ఏమో ఎట్లనే ఫ్రెండ్ సర్కిల్లా థర్డ్ ఏమో ఒక అమ్మాయి గురించి అంటే దోస్ ఒక అమ్మాయితో ప్రేమిస్తుండే దాన్ని బట్టి సంఘటమైంది అది దాని అంతే తప్ప మర్డర్ చేయాలి మాకు కోరిక వెళ్ళావు ఏమి ఆశలేవు ఏమంటే ఆ దోస్ల వల్ల ఒక కేసులో వెళ్ళిపోయాము ఫస్ట్ కేసు అయితే మా అమ్మ గురించి చేసినాము సెకండ్ ఏమో దోస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏమో జేషన్ నాకు తీసుకుపోయారు థర్డ్ కేసు ఏమో ఇట్లనే ఫ్రెండ్స్ చెల్లెకి ఇట్లా సతాయిస్తే ఆ కేసులో మేము రిన్వాల్వ్ అయినాం ఒక మనిషి క్రిమినల్గా అసలు ఎందుకు మారతాడు ఎవరికి కోరికలు ఉండవు కదా మర్డర్ చేయాలి జైలుకి పోయి రావాలి ఎవరికి ఉండదు ఇవాళ సదులు లేని వాళ్ళు చాలా మంది ఇవాళ చాలా మంది పొరలు సదులేని వాళ్ళు కూడా మేము మర్డర్ చేయాలి జైలుకి పోయి రావాలి ఫ్యామిలీ మంచిగా అది ఏం లేదు అది ఉత్తి మాటలే కానీ మంచిగా కష్టపడి అమ్మ మంచి మంచిగా చూసుకుంటే ఆయనంత పెదమ్మ కూడా ఇవ్వడాడు ఈ దృష్టిలో అప్పుడులో ఏంటంటే పత్త ఏంటంటే ఎప్పుడు మర్డర్ చేయాలి నా పేరు సంపాదించుకోవాలి నలుగురు నన్ను గుర్తుపెడతారు నలుగురు నన్ను గుర్తుపెడతారు మాకు మర్డర్ చేస్తే నలుగురు నన్ను గుర్తుపడతారు నలుగురు నా పరిచయం ఉంటుంది ఒక ఇమేజ్ సంపాదించుకోవాలి ఒక పేరు సంపాదించుకొని నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు చెప్పి చాలా మందికి ఈ జర్నల్ అనుకుంటారు కానీ నేను కూడా ఎంతమంది సోషల్ మీడియా చూస్తుంటా మా తమ్ములు పంపిస్తుంటారు ఒక్కొక్కళ్ళు ఇన్స్టాగ్రామ్లో గిల్లా కూడా కానీ మర్డర్ మర్డర్ చేయాలి జైలు పోయి రావాలి అని ఉట్టి మాటలే జైలు పోయినప్పుడు అర్థమవుతుంది ఉచ్చ పోసుకోవాలి పాయింట్లలో మాటలు చెప్పడానికి మస్తు ఉంటుంది కానీ పోయినడికి అర్థమవుతుంది సో జాన్గిరి భావి అంటే ఒకప్పుడు ఒక పది సంవత్సరాలు మనం పోతే ఇంత లాండ్ ఆర్డర్ కానీ ఇన్ని సెక్షన్స్ కానీ సో ఇంత అంటే డిపార్ట్మెంట్స్ మనకు అన్ని చోట్ల పోలీస్ డిపార్ అంటే పోలీస్ స్టేషన్లు కానీ ఇవన్నీ లేకుండే ఎక్కడో ఒక చోట ఇంత ఆర్డర్ కూడా లేకుండే ఇప్పుడు లాండర్డర్లు వచ్చినాయి ఏది చేసినా కూడా దొరికిపోతాం సో ఇంత టెక్నాలజీ పెరిగినాక కూడా అంటే ఒకరిని మర్డర్ చేస్తే మనం జైలుకు పోతాం మన జీవితం నాశనం అయిపోద్ది ఇక మన కెరియర్ ఉండదు ఇవన్నీ తెలుసు కూడా మీరు మొదటి మర్డర్ చేసేటప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా చేసేటప్పుడు మనం ఒకరిని కొట్టాలంటేనే భయపడతాం అట్లనేది ఒకరిని చంపాలంటే అది ఎంత ధైర్యం ఎంత గట్స్ ఉండాలి మీకు భయం అనిపించలేదా అయితే ఇక మటర్ చేసినా ఫస్ట్ కేసు చేసిన అది నా గురించి ఏం చేయలే నేను అప్పుడు నేను మంచి ఉండే మంచి లైఫ్ లైఫ్ నాది నేను అప్పుడులో అప్పుడులో మీరు ఏం సంపాదిస్తున్న తెలియదు కానీ అప్పుడులో నేను డైలీ ఐదు వేలు సంపాదిస్తుండే అప్పుడులో ఎంత టూ థౌసండ్ సెవెన్ లో సెవెన్లో ఎయిట్లో డైలీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ సంపాస్తాయి ఐదు వేలు డైలీ రెగ్యులర్లా అయితే మంచి లైఫ్ ఉండే జిమ్ గిమ్ చేసి అమ్మ అమ్మకి మంచిగా చూసుకోవాలి తమ్ముడు మంచిగా చూసుకోవాలి అమ్మను మంచిగా చూసుకోవాలి నా జీవితమే చాలా మార్పు ఉండే అమ్మ నాయన తమ్ముడు తప్ప నా జీవితంలో ఇవ్వలేరు అసొంటి నేను మంచి లైఫ్ ఉండేనా నా లైఫ్ ఖరాబ్ అయిందంటే కొన్ని దోస్తునాలుగా ఖరాబ్ అయింది వాళ్ళు కొంచెం మండి నా మీద మండి చాలామంది అప్పుడులో చాలామంది నా మీద మం మంట పెట్టుకోరు ఏంటంటే ఈడు మంచి సంపాదిస్తు మా అక్కడ మంచి సంపాదిస్తుడు మేము ఈడుకి ఆడు ఆడు ఉన్నాం మా అక్కడ ముందు మా చిన్న ఉండి కూడా మా ముందు పోతున్నాం వీడు ఈయన దుఃఖాలే ఈ దుఃఖాలి ఈ మీదికి లేచుడు దుఃఖాలి చెప్పి వాళ్ళకి ఎంతో మందికి ఆశ ఉండే వాళ్ళు ఎంత నాకు తొక్తే కూడా నేను అంత మీదికి లేస్తూనే ఉన్నా వాళ్ళు నాకు ఎంత తొక్తే కూడా నేను అంత మీది లేస్తూ ఉన్నా ఎందుకంటే నేను ఒకటే చెప్పుకుని అయిపోయాను నా అమ్మనైనా ఆశీర్వాదం నాకు ఎవరు చేసేది ఏం లేదు ఇంత నాకు తొక్తే కూడా నా దేవుడు నాకు మీ నా మీదకి ఆ దాంతోనే పోయి వాళ్ళకి చాలా మీద ఇంకా మంటలు వేసింది ఇతను నా డ్రైవర్లకి టార్చర్ చేయాలి వాళ్ళకి టార్చర్ చేస్తే ఇతను నేను చాలా ఒప్పుకోబడ్డా ఇంత మా మమ్మీ కూడా దిట్టిరు అప్పుడు కూడా నాకు కంట్రోల్ కాలే ఆ సంఘటన నాకు బయటకు వచ్చిన ఈ సరైన సంఘటన అయింది అంటే సంపే అంత పెద్ద గొడవ ఏంటి దాని అంత పగేంటి ఒట్టేవారు రెండు మాటలు నేను ఇంటర్వ్యూలో చెప్పలేను మొత్తం క్లియర్గా అర్ధంకి అర్థమవుతుంది అర్ధములకి అర్థమవుతుంది షార్ట్ ఫోన్లు చెప్పేస్తా ఏంటంటే ఇప్పుడు మనకి దిడితే మనం మోపుకోబడచ్చు అదే మన 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 అమ్మకి రోడ్ మీద పిలిచి తిట్టినప్పుడు ఎవరు కూడా ఆ కోపం ఆగదు ఆ మూమెంట్లోనే ఆ కేసు చేసిన కేసు చేసిన కేసు చెప్పిన ప్రతి దా ప్రతి ఇంటర్వ్యూలో అర్థం కానీ చేసిండు దేని గురించి అది కారణం చాలా మంది తెలియదు చేసిండు చేసినో చేసినో చేసినోట్టు చేసిన దేని గురించి అది తిండి ఎక్కువైనా నాకు బల్ప్ ఎక్కువైనా లేదా నాయకులు లేకుండా లేకుంటే నాకు ఎవరు తెచ్చి పెడుతున్నారు కుట్టనికే నాకు కూడా హ్యాపీ లైఫ్ నాకు కూడా మంచి లైఫ్ ప్రతి దాంట్లో కూడా చాలా మంది అంటారు మర్డర్ చేసినావు మర్డర్ చేసినావు అరే మర్డర్ చేసినా ఎందుకు ఇప్పుడు మీ మిమ్మల్ని ఒక మాట్లాడతా మీ ఇంటికడ వచ్చి మీ అమ్మ రోడ్డు మీద నేను బేసి నేను తీరితో నువ్వుతావా ఊగుతావా అబ్బా నేను కూడా అటెండ్ చేసిన అంటే నేను అడిగేది ఏంటంటే కొట్టొచ్చు కదా సంపడం ఎందుకు అని అంటున్నా కొట్టే రకం అలాగే చంపే రకం అలాగే అంత చిన్న తప్పు వేస్తే మనం రెండు మాటలు చెప్పి రెండు దెబ్బలు కొట్టేసి పెడుతుండే చాలా పెద్ద తప్పు వేసి చెప్పి నాకు భయం ఏం అన్న నేను చెప్పినా భయం లేదు కదా సచిను తిరిగి రాడు ఫస్ట్ కూడా మడర్ చేసినప్పుడు ఆ ఇంట్లో ముగ్గురు బిడ్డలు ఉన్నారు చెల్లెలు ఉన్నారు మళ్ళీ మర్డర్ చేసిన ఆడు చేసినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చిండ అలా వాళ్ళ మళ్ళీ తిరిగి ముగ్గురు చెల్లెలు ఉన్నారు మళ్ళీ వాళ్ళు ఏం పోవాలి అప్పుడు రాలే నేను చంపితేనే చాలా మందికి మడర్ చేసినా మడర్ చేసినా ఒకటి వస్తుంది మళ్ళీ ఫస్ట్ చేసినప్పుడు ఏం రాలే మళ్ళా అప్పుడు జాలి దైవం అలాగ ఉండే అప్పుడు నేను చేసినప్పుడు చాలా మంది లేస్తారు ఓకే మీకు తప్పు ఉండవచ్చు నాకైతే తప్పు లేదు కరెక్ట్ ఉన్నా నేను చేసినా కరెక్ట్ ఉన్నా అమ్మ జోలికి వచ్చినట్టు ఇవ్వరన్నా కానీ అమ్మ జోలికి నా అమ్మ జోలికి వచ్చిన నా అమ్మ నాన్న జోలికి వచ్చినప్పుడు ఏ నాకుడు కొనే సజంత సంపన్నజంతా నాకు భయం లేదు ఇప్పుడు ఇంటర్వ్యూ చూసి కూడా చాలామంది పోస్టులు కూడా అడగచ్చు ఇంద్రాంతరు బాబుగా నువ్వు మాట్లాడతాం నేను తప్పు ఉంటే నేను శిక్ష అనుభవిస్తాను తప్పులు నాకు భయం ఎందుకు ఓకే మరి ఈ రెండు మాటలు ఎందుకు చేశారు అది నేను చేయలే మీ దా మీ ఉన్నారు ఇప్పుడు అట్లనే నా దోస్తులు కొన్ని మంది కేసు చేసిన పీసీరు పీసినప్పుడు వాళ్ళు ఎంపిక నేను పోయినా ఆ కేసులో బుక్ అయినా సో మిమ్మల్ని కాలు ఇరికి అంటే నాకు చెప్పలే వాళ్ళు కేసు చేసిన ఫోన్ చేసి రామ్మాపి పోయించిన నేను చేయలేదు వాళ్ళు చేసిర్రు చేసిన విరిచేటప్పుడు నేను పోయినా కేసులో కూడా రి అయినా సో దాంతో కూడా జైలుకి పోయారు మళ్ళీ పోయి మరి మూడోది మూడోది అది ఎట్లా అంటే మా దోస్ చెల్లె గురించి పోయినాం అది మా దోస్ వల్ల చెల్లె గురించి పోయినాం ఎందుకంటే మనకి చెల్లెలు లేరు అక్కలు లేరు చెల్లెలైనా అక్కలైనా మాకు చాలా ఇష్టం చాలా గౌరవం ఇస్తాం వాళ్ళకి మేము ఇంట్లో వాళ్ళ పిల్లలు అంటే చాలా ఇజ్జత్ ఇస్తాం మర్యాద ఇస్తాం వాళ్ళకి మేము దాన్ని బట్టి వాళ్ళకి ఇట్లా బాధ చూపెడితే నాకు మంచిగా అనిపించలేదు ఆ బాధ వల్ల మనం పోయి ఇట్లా సంఘటన మీద మాత్రం అంటే చంపించా హా చంపలే కానీ కొట్టినాం కొట్టినాం సో సంపడు పొడిచోడు ఏం లేదు బుక్ ఓకే ఇప్పుడు